ఈనాడు పునీత అంతోని వారి పేరిట దివ్య పూజా వల్లిని సమర్పించిన వారు జె అభిలాష్ బీటెక్ ఫస్ట్ ఇయర్స్ ఫస్ట్ సెమిస్టర్ పీపీఎస్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా జోనా నీల్ యానిష్ జన్మదినం సందర్భంగా దేవుని కృతజ్ఞతగా సుధాకర్ హేమలత సంతాన వరం కొరకు పూజన అర్పించిన వారు కుటుంబ సభ్యులు గంటాల రామారావు సుమలత మధ్య సఖ్యత కొరకు పూజన అర్పించిన వారు కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మ బాల గారి మంచి ఆరోగ్యం కొరకు కీర్తిశేషులు తుమ్మ జ్వానశ్రెడ్డి శోరమ్మల కుటుంబంలో చనిపోయిన ఆత్మల శాంతి కొరకు వారి కుటుంబాలపై పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల కుటుంబాలపై పడకుండునట్లు పూజన అర్పించిన వారి కుటుంబ సభ్యులు సిస్టర్ శాంతా మంచి ఆరోగ్యం కొరకు త్వరగా కోలుకోవాలని ఎం ఫ్రాన్సిస్ ఎం ఫ్రెడ్రినారియో మంచి ఆరోగ్యము మరియు చదువుల కొరకు పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి కుటుంబ పాపశాపాల నుంచి దుష్టశక్తుల ప్రభావం నుంచి విడుదల కొరకు కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఎం జోసఫ్ రాజు మంచి ఆరోగ్యము మానసిక ప్రశాంతత కొరకు ఎం ఇన్నయ్య ఆరోగ్యమ్మ లూదయ్య శోరమ్మ షోరిలమ్మ చిన్నమ్మ జోసఫ్ బాలరాజు ఆత్మల శాంతి కొరకు రితిక నిహారిక బంగారు భోషత్తు ఒక వ్యక్తి బంధకాల నుంచి పూర్వీకుల పాపశాపాల నుండి విడుదల భార్యాభర్తల మధ్య సఖ్యత మంచి ఆరోగ్యము మరియు దైవాశీర్వాదం కొరకు ఏర్వ ప్రశాంత్ రెడ్డి వెనీలాకి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు పూజన అర్పించిన వారు ఏర్వ శ్రీవారెడ్డి సునంద కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మెట్టు అన్విత్ ఎగ్జామ్స్ రాయబోతుండగా దేవుని దీవెనల కొరకు అఖిల్ మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు భూమి సమస్య తొలగిపోయినట్లుగా జెన్నిఫర్ లహరికి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చినట్లుగా బంగారు భవిష్యత్తు పిల్లలపై కుటుంబ సభ్యులపై దేవుని సంరక్షణ కొరకు పూజన అర్పించిన వారు బి ప్రమీల కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మానస నిఖిల్ వివాహ బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమ ఐక్యతతో జీవించినట్లుగా సుధా సురేష్ మంచి ఆరోగ్యం కొరకు పద్మమ్మ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము చేయి పనులలో దేవుని సహాయము కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఉత్తరించే స్థలముల్లోని మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు కుమ్మరెడ్డి షోరెడ్డి మరియు జ్యోతిమేరి కృష్ణవేణికి H1B వీసా త్వరగా వచ్చినట్లుగా సుందరికి హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థ కొరకు వెంకటరత్నం మంచి ఆరోగ్యం కొరకు సోని మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థ కొరకు ఒక కుటుంబంలో ఉన్న పాపశాపాలు ఆర్థిక సమస్యల నుంచి విడుదల బిడ్డల మారు మనసు మరియు బంగారు భవిష్యత్తు కొరకు సృజనాకి సుఖప్రసవమైనందుకు కృతజ్ఞతగా పూజన అర్పించిన వారు తిరుమల రెడ్డి ఆంతని రెడ్డి ప్రమీల కుటుంబ సభ్యులు హర్ష మరియు వారి మిత్రబృందం పరిచయ పనులలో ప్రభు తోడుగా ఉన్నట్లుగా వారి ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండనట్లుగా పెంటారెడ్డి ఆరోగ్య మేరీ రాణి కుటుంబంలోని పాపశాపాలు బంధకాల నుంచి విడుదల కొరకు మేరీ రాణి మంచి ఆరోగ్యం కొరకు గత 27 సంవత్సరాలుగా గిరి వివాహ కేంద్రంపై దేవుడు కురిపించిన ఆశీర్వాదములకు మేలులకు అద్భుతములకు స్వస్థతలకు ప్రజలపై కురిపించిన దీవెనలకు కృతజ్ఞతగా రానున్న మే నెలలో జరగబోతున్న తమిళ మరియు ఇంగ్లీష్ వడకాలకు జూబ్లీ సిద్ధపాటుకు ఏర్పాటు చేసిన స్వస్థ కుటుంబములపై జూబ్లీ మరియు పెంతకోస్తు మహోత్సవం విజయవంతంగా జరుగునట్లుగా ఏర్వ ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఏర్వ ప్రశాంత్ రెడ్డి వెన్నెల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు పూజన అర్పించిన వారు శ్రీవారెడ్డి మరియు మేరీ పి వెంకటేశ్వరరావు పాపశాపాలు ఇతరుల పాపశాపాల నుండి విడుదల రక్షణ భార్యాభర్తల మధ్య సఖ్యత మంచి ఆరోగ్యము దీర్ఘాయుష్ కొరకు రితిక నిహారికకి దేవుని కాపుదల మరియు బంగారు భవిష్యత్తు కొరకు ఈనాటి దివ్య పూజ పదని సమర్పించి ఉన్నారు. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాచకోత్తముడా. శుభవేళా దేవుని సన్నిధికి నంది, శుభవేళా దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ
శుభమేళా దేవుని సన్నిధికి తండ్రి శుభమేళా దేవుని సన్నిధికి దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డలారా పెద్దలారా రండి మనమందరము దేవాది దేవుణ్ణి ఆరాధించుదాం పితా పుత్రే పవిత్రాత్మే నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ప్రభు యేసునందు ప్రియమైనటువంటి బిడ్డలారా సంఘ బిడ్డలారా దైవ ప్రజలారా మీ అందరినీ కూడా ప్రభు యేసు నామం పేరిట ఈ ఒక ఉదయకాల దివ్యబలి పూజలో పాల్గొనటానికి ప్రేమతో పేరు పేరున ఆహ్వానిస్తున్నాను దైవ ప్రజలారా అపోస్తల కార్యము 11వ అధ్యాయము 21వ వచనములో దేవుడు ఇచ్చినటువంటి మాట దేవుని యొక్క హస్తము యేసుక్రీస్తు ద్వారా తన అపోస్తలతో ఎల్లప్పుడూ కూడా ఉండినట్లు పౌలు గారు తన యొక్క లేఖలో రాస్తున్నారు మరియు ఆది కాండము 39వ అధ్యాయము 2వ వచనములో దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తుంది The Lord was with Joseph. దేవుడు ఎల్లప్పుడు యోసేపుతో ఉన్నాడు కనుక యోసేపు తన జీవితంలో వర్ధిల్లాడు అని చెప్పేసి కనుక మనము కూడా దేవుని యొక్క హస్తము తోడు లేక యోహాను స్వార్త 15వ అధ్యాయంలో యేసు పలికిన విధముగా నా తోడు లేక నేను లేక మీరు ఏమీ చేయజాలరని వితౌట్ మీ యు క్యాన్ డూ నథింగ్ దైవ ప్రజలారా మనమందరము కూడా ఈ ఒక వాక్యంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని గుర్తించి ఈ దివ్యబలి పూజలో మనమందరము కూడా ఆనందముతో పరవశముతో పాల్గొందాం ఎందుకనగా ఎల్లప్పుడూ మనతో దేవుడు ఉన్నాడని ఈ ఒక రెండు పరిశుద్ధ వచనాలు ద్వారా మనం తెలుసుకున్నాము అపోస్తల కార్యము 11వ అధ్యాయము 21వ వచనములు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నా హస్తము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండును అని ప్రభు యొక్క మాటలు మన విశ్వాసమును బలపరచమని ప్రార్థించుదాం ఈ ఒక దివ్యబలి పూజలో మనమందరం యోగ్య రీతిగా ప్రభు యొక్క ఆశీర్వాదములను హేరాళంగా పొందటానికి ముందుగా మనలో ఉన్నటువంటి పాపములను తలంచి పశ్చాత్తాప హృదయముతో తండ్రి యొక్క పాప క్షమాపణమును ప్రార్థించి వేడుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము ఏలైనా తలంబు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియే మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని బ్రతిమాలుకొనుచున్నాము సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ప్రార్థించుదము ప్రేమగలవు సర్వేశ్వర ఈ పూజా బలి ద్వారా నీవు వాగ్దానము చేసిన మోక్ష భాగ్యమును మేము పొందు భాగ్యమును మాకు దయచేయమని మేమందరము అన్ని పాపముల నుండి శుద్ధిని పొంది పాపక్షమాపణమును పొంది నీవు ప్రేమతో చేసిన వాగ్దానములను మేము పొందినట్లు మీ కృపలో మమ్మల్ని నడిపింపము
నీతోను పరిశుద్ధ ఆత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు. స్తెఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన చెల్లా చెదరైన వారిలో కొందరు దేవుని వాక్కును యూదులకు మాత్రమే బోధించుచు ఫినీషియా సైప్రసు అంతియోకల వరకు వెళ్ళిరి. కానీ సైప్రసు సిరియోనియా నుండి వచ్చిన కొందరు అంతియోకియాకు వెళ్ళి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలెడిరి. ప్రభు హస్తము వారికి తోడయుండెను, కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంగమునకు తెలిసిన వారు బర్నబాను అంతియోకియకు పంపిరి. అతడు అక్కడికి వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ నింపబడి ఉండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియకు తీసుకొని వచ్చెను. ఒక ఏడాది వారిద్దరూ అచటి సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకులోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. నీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువు మీకు మహిమ కలుగునుగాక. మీరు నా గొర్రెలలో చేరినవారు కారు, కనుక మీరు నమ్మటం లేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవము ప్రసాదించును, కనుక అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడనూ నా చేతి నుండి అపహరింపలేడు. వాణిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వాణిని నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని యేసు పలికెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ప్రభు యేసునందు మిక్కిలి ప్రియలగు సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల వేళలో మీకోసము ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడము దేవుడు నాకు ఇచ్చినటువంటి మహా గొప్ప ఆశీర్వాదం. మరి ఈరోజు మంగళవారము పునీత అంతోని వారి నామం పేరిట ఈ యొక్క దివ్య బలి పూజను, ఈ త్యాగ బలిని, ప్రేమ విందును మీ అందరి కోసము కూడా పునీత అంతోని వారి నామం పేరిట సమర్పిస్తున్నాను. వారి యొక్క నాలుక ఎంత పవిత్రమైనది కనుక వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కోసము ప్రజలు ఆసక్తి కలిగి దాహముతో ఆకలితో ఎదురు చూసేవారు. దైవ ప్రజలారా, ఈరోజు మొదటి పట్టణంలో మనము ఒక చక్కని వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యము 11:21 ఉన్నటువంటి వచనము, అపోస్తల్స్ ప్రజలు, అపోస్తలులు, యేసు శిష్యులు అందరూ కూడా అపోస్తలులు ప్రకటించినటువంటి మాటను, యేసు మాటను, యేసు వాక్యమును విన్నారు అని, మరియు వారు మారు మనస్సు కలిగి యేసు వైపు ఎక్కువగా తన జీవితాన్ని సమర్పించారని, మరియు యేసుక్రీస్తు యొక్క హస్తము వారి మీద ఉన్నందువలన ఎక్కువగా ప్రజలు మారు మనస్సు కలిగి యేసు వైపు, యేసు వాక్యాన్ని వినటానికి, యేసును ప్రకటించడానికి జనులు చేరుకున్నారని. దైవ ప్రజలారా, అపోస్తల కార్యము 12:11 మనం చదువుకుంటే, పేతురు, ద ఫస్ట్ పోప్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఐ నో ఫర్ ష్యూర్ ద లార్డ్ వాస్ విత్ మీ, నాకు మాత్రం ఒకటి తెలుసు, దేవుడు నాతో ఉన్నాడు అని. కనుకనే ఆయన యేసు ప్రేమకు సాక్షిగా, హతసాక్షిగా ఆయన తన జీవితాన్ని జీవించాడు. అపోస్తల కార్యము 11:26 ఈనాటి యొక్క మొదటి పట్టణంలో మనం విన్నాము. ఇట్ వాజ్ ఇన్ ఆంటియోక్ ద డిసైపుల్స్ వేర్ కాల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం క్రిస్టియన్స్, క్రైస్తవులు అని ఈ యొక్క పేరును మొట్టమొదటిగా అపోస్తల కార్యము 11:26 అపోస్తలులు, క్రైస్తవులు అని గుర్తింపబడినట్లుగా మనం చదువుకుంటున్నాం. ఈనాటి యొక్క సువిశేష పట్టణంలో యోహాను శుభవార్త 10:22-30 మనం విన్నాం. యేసు తన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు, నా యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారం అని పలికి, ఆయన తనను తాను సమర్పించుకున్నాడు, తన తండ్రితో ఐక్యమై జీవించాడు. మైసెల్ఫ్ అండ్ మై ఫాదర్ ఇన్ హెవెన్, ఏక మనస్సుతో కలిసి ఐక్యమత్యముతో మేము జీవిస్తున్నాము, ఐక్యముతో. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ లివింగ్ టుగెదర్ యాజ్ వన్ బాడీ. అదే ఈ యొక్క దివ్య బలి పూజలు కూడా ప్రతిసారి ప్రభు యొక్క భోజనాన్ని మనము జ్ఞాపకం చేసుకొని కొనియాడినప్పుడు మనము కూడా ప్రభు శరీరముతో, ప్రభుతో ఏకమవుతున్నాము. దైవ ప్రజలారా, దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఆయన తన యొక్క ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా, ఆజ్ఞల 10 ఆజ్ఞల ద్వారా ఇస్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడు తన కుమారుడు యేసు ద్వారా, ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని ఆయన తన ఆధీనంలో ఉంచి నడిపిస్తాడని ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు నమ్మలేకపోయారు. యేసు ద్వారా మనకి నిత్య జీవితము దొరుకుతుంది అని ఆయన తన యొక్క జీవిత కాలంలో, బహిరంగ కాలంలో, తన జీవిత కాలంలో ఆయన బోధించిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదులు యేసును నిరాకరించినట్లుగా,
They expected Jesus as the ruler. Israel prajalu yudulu emo Yesunu Messiahga angikarinchaka ayana manalanu paripalinchi oka rajyuga vastadu ani anukunnaru gaani rakshakuduga Yesunu vaaru gurtinchalekapoyaru kanakana ee naati yokka suvisheshamulo Yesu Yohanu swartha 10వ అధ్యాయములో మనం విన్నాము నా గొర్రెలు నా మాటను వినును నేను కూడా నా మందల యొక్క స్వరాన్ని వింటున్నాను అని అవును బిడ్డలారా యేసుక్రీస్తు యొక్క మాటను మనం అంగీకరించినప్పుడు ఆయన యొక్క మాటను మనం ఆలకించినప్పుడు ఆయనకి సొంతం అవుతున్నాము యేసు తన జీవిత కాలములో 3 సంవత్సరాలు తన యొక్క జీవితములో చేసినటువంటి అద్భుత కార్యాల కంటే ఆయన ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అది టాక్స్ కలెక్టర్స్ కావచ్చు పాపాత్ములు కావచ్చు విభచారులు కావచ్చు విధవరాలు కావచ్చు అనారోగ్యంతో ఉన్నారు కావచ్చు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమతో తన మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డను దేవుని రాజ్యానికి సొంతం చేసుకున్నాడు క్షమించాడు స్వస్థత పరిచాడు తన బిడ్డలందరిని కూడా ఆయన ఎలాంటి షరతులు లేక ప్రేమించే దైవము యేసు కనుకనే ఒక మంచి కాపరిగా ఇటర్నల్ షెపర్డ్ గా నిరంతర కాపరిగా శాశ్వత కాపరిగా తన తండ్రి యొక్క ప్రేమను ఈ లోకములో ఆయన బ్రతికినంత వరకు చూపించాడు ప్రేమించాడు ఆ యొక్క ప్రేమలో ఆయన యొక్క ఆత్మలో ఆయన యొక్క మాటలో ఆత్మతో కూడినటువంటి మాటలు జీవము ఇచ్చే మాటలు కనుక ఈ నాటి యొక్క స్వాత ద్వారా ఎప్పుడైతే నా గొర్రెలు నా స్వరమును వింటుందో అప్పుడు వారు నాకు సంతమవుతారని నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలను ఎవరు కూడా తీయలేడు అని వక్కా నుంచి చెప్తున్నాడు అవును బిడ్డలారా మనము కూడా యేసును వెంబడిస్తాం యేసు వాక్యాన్ని ఆలకిస్తాం యేసే వాక్యము యేసు వాక్యమే మనకు జీవము ఇచ్చే వాక్యము పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారం అని విశ్వాసముతో ఈ బలిలో పాల్గొందాం ఈ పూజా బలి ద్వారా మనందరిని కూడా తప్పిపోయిన గొర్రెలన్నింటిని కూడా తన వైపు తీసుకొని తన యొక్క నీడలను నడిపించమని తన యొక్క కుటుంబాన్ని మన కుటుంబాన్ని నడిపించమని ఈ పూజా బలిలో ప్రార్థించుదాం ఆమేన్ స్వీకరించుమా కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కృతజ్ఞతతో నీకు అర్పింతును స్వీకరించుమా 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 సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించు ఈ పూజా బలి తండ్రి అయిన దేవాది దేవునికి అంగీకారమగునట్ల
ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆనందముతో నిండి ఉన్న నీ బిడ్డల కానుకలను స్వీకరించమని మిమ్ము ప్రార్థించుచున్నాము. నీ కుమారుని పాస్కా రహస్యములను ఈ పూజా బలి ద్వారా యోగ్యమైన విధముగా కొనియాడు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమాపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఏలయ్య, నాలోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున దూతలతోను పునితలతోను కలిసి ఏక స్వరముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా మహాపరిశుద్ధుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూప వందనము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము,
మీరు మరలవచ్చు వరకు మేము వేచి ఉండుము, మేము వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలచి నీకు సేవ చేయుటకు మమ్ములను నీ బిడ్డలుగా చేసినందుకు నీకు వందనములు అర్పించుచున్నాము తండ్రి. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను ప్రేమతో జ్ఞాపకముచ్చుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పుల ఆంటనీ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మా అందరినీ కూడా నీ ప్రేమలో వాక్యములో బలపరచుము తండ్రి. ఉత్తాన మగదమున నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర మంది చనిపోయిన వారందరినీ పేరు పేరున ప్రేమతో జ్ఞాపకముచ్చుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, మరియ తల్లి భర్త అయిన పునీత జోజబు గారితోను, పునీత అపోస్తలతోను, పునీత పాదువాపురి అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్య ఆత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమా పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నన్ను సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందునడు మా తండ్రి, మీ నామం పూజిబడునుగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు నీ శాంతిని ప్రసాదించండి. నీ దయానగరము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయన, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోసలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించండి తండ్రి. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రూపములు ఉదిగియున్ను దేవుడు, ద్రాక్షారస పానములు జీవనిచ్చు నాదుడు. అందరినీ దరిచేర్చి ఆదరించు విప్పుడు, అందుకు నగరారండి ఆత్మనాదుని. ప్రార్థించుదము. సర్వదా మమ్ము ప్రేమించి కాపాడుతున్న మా సర్వేశ్వరా, మీ బిడ్డల యొక్క కానుకలను మీ బిడ్డలు సమర్పించు ప్రార్థనను ఈ పాస్కా పరమ రహస్యము ద్వారా మీ బిడ్డలందరినీ కూడా ఉత్సాహపరచి బలపరచినందుకు స్తోత్రము. ఎల్లప్పుడూ మీ ఉత్థాన మహిమలో పాల్గొను భాగ్యమును మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మిమ్ము ప్రార్థించుతున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. శాంతి సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాత మమ్ము ప్రోవకరావమ్మా, అమ్మా ఆరోగ్యమాత మమ్ము ప్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా, పాడరావమ్మా. నూర్పు మాతవు నీవే, వేలాంకన్ని మాతవు నీవే, దేవ మాతవు నీవే, మా అందరి మాతవు నీవే.